లక్ష రూపాయలకే కారు అంతే, దాంట్లో మరో మాట లేదు. లక్ష రూపాయలంటే మిడిల్ క్లాస్ వాడు ఈరోజు బైక్ కొనేందుకు పెడుతున్న ఖర్చు. ఈ రేట్లో కారు కొనిస్తే ప్రతి సామాన్యుడు కారు ఓనర్ అవుతాడని, అది చూడడానికి చాలా బాగుంటుందని కలలు కనేవారు రతన్ టాటా. ఆయన ఆలోచనలో నుంచి పుట్టినదే టాటా నానో కార్. ఈ ఒక్క ఆలోచన, ఈ ఒక్క ప్రకటన ఆటోమొబైల్ ప్రపంచాన్నే షేక్ చేసింది. మనమేమో కోట్లు కోట్లు పెట్టి కార్లలో విలాసాలు పెడుతుంటే ఈ పెద్ద ఆయన ఏంటి లక్ష రూపాయలకే కారు ఇచ్చేస్తానంటున్నారంటూ కుళ్ళుకొని కార్ల కంపెనీలు ఉండి ఉండవు ఆ టైంలో. చిన్నగా ఎఫోర్డబుల్ ప్రైజ్లో ఇద్దరు ముగ్గురు మనుషులు హ్యాపీగా ట్రావెల్ చేయగలిగేలా నానో కారును 2008లో తీసుకొచ్చారు రతన్ టాటా. అప్పట్లో ఇది పెద్ద సంచలనమైంది, కానీ దురదృష్టవశాత్తు ఇది అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఎఫోర్డబుల్ ప్రైజే, కానీ కారు బుకింగ్కే దొరికేది కాదు. లో కాస్టే, కానీ సేఫ్టీ వైజ్గా చాలా ఇష్యూస్ ఉండేవి. సరైన ఆర్&డి వ్యవస్థ లేకపోవడంతో ఈ చిన్న చిన్న లోపాలను సవరించడానికి ఎక్కువ సమయమే పట్టేది టాటా వాళ్ళకి. ఈలోగా నానో కారుపై నెగిటివ్ ప్రచారం మొదలైంది. క్రమంగా నానో కారు ఓ ఫెయిల్యూర్ మోడల్ అనే టాక్ స్ప్రెడ్ అయిపోయింది. రతన్ టాటా ఆలోచన ఉన్నతమైంది. లక్ష రూపాయల్లో ధనవంతులు పొందే విలాసాలను సామాన్యులకు కూడా అందిద్దామనుకున్నారు ఆయన. కానీ ఫలితం వేరేలా అయిపోయింది. 2018లో అంటే 10 ఏళ్ల తర్వాత టాటా నానో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ రతన్ టాటా నానో కారును ఫెయిల్యూర్ అనడానికి ఇష్టపడేవారు కాదు. అందుకే ఆయనే సొంతంగా నానో కారులో తిరుగుతూ తన కలను నెరవేర్చుకోలేకపోయాననే బాధపడేవారని చెబుతుంటారు సన్నిహితులు.